ఒకప్పుడు తన అందంతో మదిపోకుట్టిన నటిమణులు భువనేశ్వరి గారు ఒకరు దొంగరాముడు అండ్ పార్టీ బాయ్స్ చక్రం ఆంజనేయులు గుడుబాశంకర్ లాంటి మూవీలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు అయితే ఆమె ప్రస్తుతం ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఇక ఆ వివరాలతో పాటు ఆమె గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ భువనేశ్వరి గారి ఫ్యాన్స్ చేసే ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేసి పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి భువనేశ్వరి గారు పుట్టింది చిత్తూరులో లో జూన్ నాలుగు పంతొమ్మిది వందల గారు పుట్టారు కానీ పెరిగింది మాత్రం తమిళనాడులోని తిరువన్వేలి జిల్లా శంకర్ కోవల గ్రామంలో తిరువన్వేలి సిటీకి ఈ ఊరు యాభై కిలోమీటర్ల దూరం ఇక భువనేశ్వరి గారు చదువులో చురుకు ఆమె బీకాం వరకు చదివారు తిరువన్వేలిలోని రాణి అన్న గవర్నమెంట్ కాలేజీలో బీకాం ఫస్ట్ క్లాస్ లు పాస్ అయ్యారు ఆమె ఇరవై ఒక్కేళ్లలో సినిమా హీరోయిన్ కావాలని అనుకున్నారు తెలిసిన వారెవరూ లేరు కాలేజీలోనే ఆమె మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉండేవారు భువనేశ్వరి గారు చాలా ఆలస్యంగా స్నేహితులు ఒత్తిడి చేయడంతో సినిమాలో హీరోయిన్ కావాలని చెన్నై వచ్చేశారు ఆమె తల్లిదండ్రులు వద్దని వారించారట పెళ్లి చేస్తామని చెప్పినా భువనేశ్వరి గారు వినలేదట అక్కడ సినీ అవకాశాల కోసం ప్రయత్నించారు ఇక ఆమె అప్పట్లో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి మిథున్ శ్రీనివాసన్ అనే కొడుకు కూడా ఉన్నారు ఇక తనకు వచ్చిన ప్రతి పాత్రను చాలా అద్భుతంగా పండించారు ముఖ్యంగా వ్యాంపు క్యారెక్టర్స్ భువనేశ్వరి గారికి తిరుగు లేకుండా పోయింది బాయ్ సినిమాలు డైరెక్టర్ శంకర్ సైతం ఆమె కోసం ఒక క్యారెక్టర్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు ఇక ఆమెకు మంచి బాగా చేస్తారు అనడంలో సందేహం లేదు కానీ ఆమెను గ్లామర్ పాత్రలో మాత్రమే ఆమె తమిళ సినిమాల్లో కనిపించారు తెలుగులో ఆమెకు అద్భుతమైన పాత్రలు దొరికాయి హాస్యంతో కూడిన వ్యాంపు రోల్స్ లో సినిమా మొత్తం మూవీస్ లో కనిపించారు భువనేశ్వరి గారు దొంగరాముడు పార్టీ శాస్త్రి లాంటి మూవీస్ లో మంచి పేరు తెచ్చుకున్నారు సినిమాల ద్వారా ఆడియన్స్ తో గుర్తింపు వచ్చిన తర్వాత భువనేశ్వరి గారి పాపులారిటీ మరింతగా పెరిగింది ఇక ఆమె గత కొంత కాలంగా అటు వెండి తెరకు ఇటు బుల్లుతెరకు కూడా దూరం అయ్యారు చాలా రోజుల తర్వాత రీసెంట్ గా తిరుమలకు వచ్చి జనం కంటపడ్డారు గుర్తుపట్టలేనంతగా మారి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తారు ఎన్నో తమిళ చిత్రాల్లో నటించిన భువనేశ్వరి గారు మరోవైపు టీవీ సీరియల్స్ లో కూడా ప్రధాన పాత్రలు పోషించి మెప్పించారు సినిమా రంగంలోకి ప్రవేశించి కొన్నాళ్ల పాటు డిమాండ్ ఉన్న నటిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న గారు నమ్మి ఆర్థికంగా మోసపోయారు అదే సమయంలో వస్తున్న సినీ దూరమయ్యాయి దీంతో టీవీ నటించేందుకు మొక్కు చూపారు అప్పట్లో ఓ సినిమా నిర్మాత ఈమెపై చీటింగ్ కేసు పెట్టడం పలు ఆరోపణలు ఆమెపై రావడంతో పోలీసులు అరెస్టు చేయడం వంటి వ్యవహారాలతో సాఫీగా సాగుతున్న ఆమె నటనా ప్రస్థానానికి అనివార్యంగా బ్రేక్ పడింది రెండు వేల పదిహేను నుంచి ఆమె అటు సినిమా కనిపించట్లేదు కొన్ని సంవత్సరాల పాటు వ్యాంపు పాత్రలో ఓ వెలుగు వెలిగిన భువనేశ్వరి ఉండిపోయారు తాజాగా ఆమె తిరుపల వెంకన్న దర్శనానికి వచ్చారు అయితే గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించారు అదిగో ఆమె నటి భువనేశ్వరి అని ఎవరో చెప్పేదాకా మీడియా ప్రతినిధులు కూడా గుర్తుపట్టలేకపోయారు వయసు ఆమె శరీరంలో కొంత మార్పులు తెస్తే వెంటాడిన ఎన్నో సమస్యలు తెలియకుండానే ఆమె అందానికి అవరోధంగా ఆనందంగా మారాయి మొత్తానికి అప్పట్లో ఒక ఊపు ఊపేసిన భువనేశ్వరి వయసు మీద పడడంతో ఇప్పుడు పూర్తిగా మారిపోయారు ఈమెనా నటి ఆ భువనేశ్వరి అన్న ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రస్తుతం తలెత్తిన కష్టాలన్నీ తొలగి ప్రశాంతంగా జీవిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనా భువనేశ్వరి గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి